Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీకి పొంచి ఉన్న సెకండ్ వేవ్ ముప్పు. రోజుకు 10,000కు పైగా పాజిటివ్ కేసులు ఏపీలో నమోదు కావడం తెలిసిందే. అలాంటి ఏపీలో ఇప్పుడు నమోదవుతున్న కేసులు ఎన్నో తెలుసా? కేవలం 600 మాత్రమే. భారీగా నమోదైన కేసులు గడిచిన కొద్ది రోజులుగా తగ్గిపోవడం, వేలు కాస్త 100లోకి దిగిపోవడం మంచిదే. అయినా రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందా అన్నది సందేహంగా మారింది. అయితే కేసుల నమోదు తగ్గిందన్న సంతోషం కంటే కూడా రానున్న రోజుల్లో ఎలా ఉంటుందన్న అంశం మీదనే ఎక్కువ ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం జనవరి 15 తరువాత నుంచి ఏపీకి సెకండ్ వేవ్ డేంజర్ ఉందన్న మాట వినిపిస్తోంది. చలి పెరిగే కొద్దీ తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు. తమిళనాడు, ఢిల్లీ, కేరళ లాంటి రాష్ట్రాల అనుభవాల్ని ఆధారంగా చేసుకుని సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్న అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. సెకండ్ వేవ్ను ఎదుర్కొనేందుకు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందంటున్నారు. కరోనాతో విలవిలలాడిన పలు దేశాలు, మన దేశంలోని రాష్ట్రాల ఉదాహరణలను చూస్తే మొదటి 2 వేవ్ మధ్య 5 నెలల గ్యాప్ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ లెక్కను చూసినప్పుడు ఏపీలో ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో తీవ్రత ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గింది. ఈ లెక్కను చూసుకుంటే 2021 జనవరి 15 నుంచి మార్చి 15 మధ్యన సెకండ్ వేవ్కు అవకాశం ఉందన్న అంచనా వ్యక్తమవుతోంది. అలా అని సెకండ్ వేవ్ తప్పనిసరిని అనుకోవద్దంటున్నారు. అలా అని నిర్లక్ష్యంగా ఉండడం తగదు. అందుకే ముందస్తు జాగ్రత్తలు, సెకండ్ వేవ్ విరుచుకుపడితే ఏమేం చేయాలన్న అంశాలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా రద్దీ ప్రాంతాల్లో ప్రజలు విధిగా నూతన సంవత్సర వేడుకల్ని నిషేధించడం, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారికి ముందస్తు జాగ్రత్తగా టెస్టులు చేసి ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. సెకండ్ వేవ్ లాంటి అపాయాన్ని ముందుగా అంచనా వేసుకుని అందుకు సిద్ధంగా ఉండడం మంచిది.